हेलो हाय वेलकम टू माय चैनल सिरी रेसिपीज। ई रोज़ मन रेसिपी इतिक पप्पु कोड़िगुड्डु करी। इतिक पप्पु कोड़िगुड्डु करी तैयारी विधान चूद्दाम पदंडी। मुंदुगा मनमु मसाला रेडी चेसुकुंदामंडी। ओक मिक्सी जार तीसुकोनी अंदुलो रेंडु आनियन्स कोद्दिगा कोब्बरी పెద్ద సైజ్ టమాటా కట్ చేసుకొని ఇలా వేసుకుందాం। ఇందులో అల్లము ఎల్లుల్లి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఎలాచి కొత్తిమీర కొద్దిగా శనగలు కొన్ని సోంపు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం। చూడండి మిక్సీ చేసుకున్నాము। తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో నూనె కాగాక ఆవాలు వేసుకోండి। ఆవాలు వేసిన తర్వాత పచ్చిమిర్చి 2 ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి। బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। తర్వాత కరేపాకు వేసుకోండి। కరేపాకు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనము మిక్సీ కేస్ పెట్టుకున్నాం కదండి మసాలా అది ఇందులో యాడ్ చేసుకోండి। యాడ్ చేసి బాగా కలపండి। కలిపిన తర్వాత కొసేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మసాలాని బాగా ఫ్రై అవ్వాలండి। అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి। ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా ఫ్రై అయి ఉంటది। బాగా చూడండి మిక్స్ చేసుకోండి। బాగా అది మిక్స్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు టేస్ట్కి తగినంత వేసి బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి। వన్ మినిట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పితిగి పప్పు అండి। అనప గింజలు పొట్టు తీసిన తర్వాత పితిగి పప్పు అది ఇందులోకి యాడ్ చేసుకుందాం। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మసాలాకి మిక్స్ అయిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వస్తది। దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి। చూడండి 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తాను। పితిక పప్పు అనేది ఒక 50% కుక్ అయ్యింటే మనము ఎగ్ వేసుకోవచ్చండి। ఇది ఇంకా కుక్ అవ్వలేదంటే ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి। చూడండి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం। 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూడండి కొంచెం బాగా కుక్ అయి ఉంటుంది। ఇందులోకి మనము నేను 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను। మీరు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి। ఇలా కొద్ది దూరంగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి ఎగ్స్। ఆ
ఎగ్స్ వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. చూడండి ఎగ్స్ అనేది అలాగే సెపరేట్ గా మిక్స్ అవకుండా సెపరేట్ సెపరేట్ గా అలాగే ఉన్నాయి. ఇంకా ఒక 2 నిమిషస్ కుక్ చేసుకుందామండి. మూత పెట్టి टू मिनट फुल कुक इंदो मन लास्ट को याडेक सर्व चुस्के अंतन पितिक कोड़गुड्डु करी रेडी अदी मन अन्नम्लोकैना चपातीलोकैना संगटिलोकैना चाला बागुंटदी. यह वीडियो मीक नच्चिनट्लयिते ओक लाइक चेयंडी, मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स की वीडियो शेर चेयंडी, कामेंट चेयंडी. प्लीज़ सब्सक्राइब मई चैनल सिरी रेसिपीज़. थैंक यू फॉर वाचिंग.